న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాది అనిఫ్ పాషా డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో న్యాయవాది అనిఫ్ పాషా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో న్యాయవాదులు అయిన వామన్ రావు దంపతులు అతి కిరాతకంగా రోడ్డుపైన హత్య చేశారు. నెలల కిందట మల్కాజ్గిరిలో మహిళా న్యాయవాదిపైన దాడి చేశారు. 2 రోజుల కిందట నాగర్ కర్నూల్ కోర్టులో విధులు ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా సంతోష్ కుమార్ నాయక్ పైన దాడి చేశారు. ఇలా ఏదో ఒక చోట రాష్ట్రంలో దేశంలో న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే న్యాయవాదుల కోసం ప్రత్యేకమైన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం న్యాయవాదులపై దాడులు జరుగుతున్నవి. గతంలో వామన్ రావు దంపతులపై హత్య మరొక ముందుకే మొన్నటికి మొన్న మల్కాజ్గిరి కోర్టులో మహిళా న్యాయవాదిపై దాడి జరిగింది. అలాగే 2 రోజుల క్రితం నాగర్కర్నూల్ జిల్లా కొల్హాపూర్ కోర్టులో విధులు నిర్వహించి రిటర్న్ వస్తున్నటువంటి సంతోష్ కుమార్ నాయక్పై దాడి జరిగింది. ఇట్టి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే న్యాయవాదులను ఇట్లాంటి దాడుల నుండి రక్షించాలంటే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రజలకు సాధించే న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా న్యాయం దక్కుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే మాలాంటి న్యాయవాదులకి రక్షణ కల్పించాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క కేంద్ర దేశవ్యాప్తంగా ప్రతి చోట న్యాయవాదులపై ఇలాగే దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడుల నుండి న్యాయవాదులను రక్షించాలి అంటే ఖచ్చితంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నాను.